తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఎదురుగా బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీజేపీ పోరాడుతుందని, అదే విధంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమవీరాజు రామతీర్థం పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరిన్ని విషయాలను మా 90 న్యూస్ ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉండడం జరిగింది. మరి ఏదైతే రామతీర్థం ఘటన జరిగిందో దానిపై నిన్న సోము వీర్రాజు గారు సందర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు జులుం వ్యవహరించి ఆయన ఆపారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్కి హెడ్ క్వార్టర్ అయినటువంటి కాకినాడ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. మరి మనతో పాటు పార్లమెంట్ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ చెరుకూరి రాజ్కుమార్ మనతో ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేయండి సార్. చెప్పండి సార్, ఏంటి ఈరోజు ధర్నా చేస్తున్నారు, నిన్న సోము వీర్రాజు గారు నా పేరు, ఏ రకంగా మీరు తీసుకున్నారు దీన్ని? ఇది మా పార్టీ, అదే విధంగా ఈ కేంద్ర పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఈ దాడిలో గత సంవత్సరంన్నర నుంచి ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ విగ్రహాల ధ్వంసము అలాగే దేవాలయాల మీద దాడులు ఎక్కువైపోయాయి. గత ప్రభుత్వం కూడా ఇదే పద్ధతి అవలంబించింది. పుష్కరాల పేరుతో ఎన్నో దేవాలయాలని నిర్మూలించడం జరిగింది. ఈ రెండు ఈ రీజనల్ పార్టీస్ కూడా పోటీ పడి ఈ హిందూ యాంటీ హిందూ యాక్టివిటీస్ చేస్తున్నాయని మేము భావిస్తున్నాము. తప్పకుండా ప్రజల్లోకి ధర్నాల రూపంలో వెళ్ళి రామతీర్థానికి వెళ్ళడానికి మమ్మల్ని కూడా పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది. సరే, మరి మనతో పాటు ఇక్కడ అలాగే జనసేన నేత ఎవరైతే ఉన్నారో జ్యోతుల వెంకటేశ్వరం మనతో ఉన్నారు. మరి నిన్న ఆల్రెడీ జనసేన కార్యకర్తలు అయితే ప్రెస్ మీట్ నిర్వహించారు. రామతీర్థంపై చాలా సీరియస్గా స్పందిస్తున్నామని, 9వ జరిగిన పవన్ కళ్యాణ్ ఏదైతే దివీసు దానికోసం కూడా పోవడం వస్తుంది, అదేవిధంగా రామతీర్థంలో జరిగే ఘటనపై బీజేపీ ఎప్పుడు జనసేన సపోర్ట్ చేస్తూనే వస్తుంది. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇది ప్రవర్తన చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు జ్యోతుల వెంకటేశ్వరం ఎవరైతే జనసేన నేత ఉన్నారో ఆయన మనతో ఉన్నారు. వారి ప్రజలు సార్ చెప్పండి సార్, 9వ జరిగిన మీ నాయకుడు రాబోతున్నారు, అదేవిధంగా బీజేపీ కూడా నిన్న సోము వీర్రాజు ఎంత ఆవిప్రయత్నం చేశారు, ఎలా స్పందిస్తున్నారు? అదే, సోము వీర్రాజు గారు బీజేపీ అధ్యక్షుల వారిని, రాష్ట్ర అధ్యక్షుల వారిని అరెస్ట్ చేయడం అన్నది ముఖ్యంగా ఒక అన్యాయం జరిగిన టెంపుల్ దగ్గరికి ఆయన వెళ్తుంటే దారిలో అరెస్ట్ చేయడం అనేది చాలా మేము అందరం కలిసి గర్హిస్తున్నాం. దాన్ని తప్పకుండా ఫ్యూచర్లో ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వెంటనే తగిన యాక్షన్ తీసుకుని దీన్ని సరిచేయవలసిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం. సార్, దివీస్ ఏదైతే ఉందో దాని మీద గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు దాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పిన వ్యక్తి, మరి ఈరోజు ఎందుకు దాన్ని ప్రోత్సహించాలని మీరు ఏం చెప్తారు? దానికి వ్యతిరేకంగా రేపు పొద్దున 9వ తారీఖున మా అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు రావడం జరుగుతుంది, అక్కడ సందర్శించడం జరుగుతుంది. ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకునే విధంగా ఈ ప్రభుత్వం దాన్ని ఆపవలసిందిగా కోరడానికి ఆయన పరిచయంగా రావడం జరుగుతుంది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది రేపే 9వ తారీఖున దివీస్గా ప్రాజెక్ట్ దాని మీద వ్యతిరేకంగా పోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోతున్నారు, అదేవిధంగా బీజేపీ నాయకుడిని ఆపడం అనేది చాలా తప్పు అని చెప్పి ఇక్కడ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ ధర్నా అయితే కొనసాగుతుంది, మరి చూద్దాం ఎటువంటి పరిణామాలు అయితే ఉంటాయి. మరి రామతీర్థం గంటలో రోజుకో పరిణామం చూస్తున్నాము, చూద్దాం ఏం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్, 90 న్యూస్, కాకినాడ.